వేస్ట్ అండి. ఎందుకని అంటే చెత్త రోతగాడు. ఇంకా అంతకు మించి చెప్పేది ఏం లేదు. ఇంకా సంక్షేమ పథకాలు అందుతుంది. ఎవరికి కావాలండి సంక్షేమ పథకాలు? మిమ్మల్ని అడిగేవండి. మేమన్నా ఇమ్మని అడిగాము. మేమన్నా మా ఇంట్లో డబ్బు లేదు, మా అమ్మ ముసలిది అయిపోయింది, 60 సంవత్సరాలు దాటి 40 లో పండి ముసలిలో అయిపోయి 2000 అడిగేవండి. ఇప్పుడు పెట్టింది కాదు కదా పెన్షన్ అది, ఇప్పుడు పెట్టింది కాదు. ఎన్టీ రామారావు గారు పెట్టింది, అప్పుడు 200 ఇచ్చేవారు. తర్వాత సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు అయిన తర్వాత 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత 1500, ఇప్పుడు 2000, ఇప్పుడు 3000 చేస్తా అన్నాడు. వేసేసారు ఓట్లు. అది అభివృద్ధి ఏమి ఉంటుందండి? దేనికండి అభివృద్ధి? ఏం చేసాడని అభివృద్ధి చెప్పండి. ఒక రోడ్డు కొంత ఏమన్నా చాలాడు, అభివృద్ధి ఏం చేయక్కల మాకు. లేదండి ఇప్పటి ఇప్పుడు ఇప్పుడు దాకా ఇప్పుడు గ్రామానికే తలచేడండి. 2000 ఆడికి అప్పుడు ఆడికి మిగిలేదు అప్పడమే. ఇప్పుడు వాకర్ బయట ఆడికి మిగిలేదు అప్పడమే. ఉద్యోగాలు నేను డిగ్రీ చదివానండి. ఈయన ఇంటర్ చదివాడు. ఇది ఇదే మార్కెట్లో ఈ మూల నుంచి మొదలెడతా. మూలకి వచ్చేప్పటికి చదువుకున్న వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యి ఇంజనీరింగ్ వారికి బీఈడీ కూడా చదివి చేసిన అతను పెయింట్ పనికి వెళ్తాడు. ఇదే ఏరియాలో దగ్గర చదువుకున్న వాళ్ళు 100 నుంచి 200 మంది ఉంటారు. అదేండి బండ పనులకి, వాటికి మోతలకి, ఇసుక మోసుకోవడానికి, సిమెంట్ మోసుకోవడానికి, వాటికి వీటికి వెళ్తున్నారు. ఉద్యోగ వ్యవస్థ చాలా బాగుందండి. జగన్ గారి దయ వల్ల అందరూ వచ్చి పనిచేసుకుంటున్నారు. గవర్నమెంట్ చూడక్కర్లేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది టీడీపీ గవర్నమెంట్. అదే జనసేన టీడీపీ కలిస్తే గవర్నమెంట్ అండి. మొన్న కూడా ఏదో బై మిస్టేక్ ఏదో మొన్న జనసేన పార్టీ పక్కెళ్ళి పోటీ చేసింది తప్ప, ఓటు చీలిపోయింది తప్ప, లేకపోతే ఏక కూడా అవ్వదు. జగన్ అనే ఓడి ఏక కూడా అవ్వడం. సీఎం ఓటు కాపు ఓటింగ్ మొత్తం చీలిపోయింది అంతే. వీళ్ళందరూ కలిసారనుకోండి, జగన్ కాదండి, అంతమంది వచ్చి ఏం చేయలేరు అంతే.